బండ్ల గణేష్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియనోళ్ళు లేరు. ఆయనకి కరోనా వచ్చిందంటే వెంటనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ అయింది కూడా, నేను బాగానే ఉన్నాను అంటూ అప్డేట్ ఇచ్చారు బండ్ల గణేష్. ఇప్పుడు కూడా మరోసారి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, బండ్లకి మరోసారి కరోనా వచ్చిందట. అయితే ఈ విషయాన్ని ఈసారి మాత్రం అఫీషియల్గా తెలియనివ్వడం లేదు. పైగా ఈసారి చాలా సీరియస్గా ఉందట కూడా. యాక్చువల్గా బండ్ల గణేష్ హెల్దీ అండ్ ఎనర్జెటిక్, అందుకే ఫుల్ జోస్లో ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్నల్గా భయం స్టార్ట్ అయిందట. హెల్త్ ముందు వచ్చిన కరోనా కంటే ఇప్పుడు వచ్చిన కరోనాతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందని భయపడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే భయంలో ఉన్నారట. పోయినసారి కరోనా వచ్చినా కూడా బాగానే కోలుకున్నాడు బండ్ల. ఎప్పుడు ఎక్కడ కనిపించినా అసలు కరోనా వచ్చినా పేషెంట్ లాగానే కనిపించకపోయేవాడు. ఇప్పుడు మాత్రం జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. హెల్త్ కండిషన్ సీరియస్గా ఉండడంతో 2 రోజులుగా ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారట. ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడడంతో ఐసీయూలో చేర్చారని, లేదంటే హోమ్ క్వారంటైన్ సరిపోయేదని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడం లేదు. అలాగే మొన్న వకీల్ సాబ్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాతనే బండ్ల గణేష్కి కరోనా లక్షణాలు బయటపడ్డాయట. వకీల్ సాబ్ ఫంక్షన్కి వెళ్లకుంటే తమకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం బండ్ల గణేష్ ఆరోగ్యంపై స్పందిస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు బండ్ల గణేష్ కలిసి బాషా మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే గణేష్ ఆరోగ్యం బాగాలేదు అని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ బండ్ల గణేష్ తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ ఎన్టీఆర్ స్పందించడం జరిగింది.